హలో ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఏపీకి సంబంధించిన ప్రతి టీచర్స్ నిష్ఠా 2.0 ట్రైనింగ్ కోర్సు స్టార్ట్ కావడం జరుగుతుంది 1 ఆగస్టు నుండి. ఈ కోర్సు వచ్చేసి మొత్తం 5 మంత్స్ ఉంటుంది. ఇందులో మొత్తం 18 మాడ్యూల్స్ ఉంటాయి. ప్రతి మాడ్యూల్స్ కొంత సమయం అయితే ఉంటుంది. ప్రతి మాడ్యూల్స్ కంప్లీట్ చేసి కోర్సు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దానితో పాటు సర్టిఫికేట్ కూడా పొందాల్సి ఉంటుంది. ఈ కోర్సు వచ్చేసి డిక్షా ప్లాట్ఫామ్పై ఇవ్వడం జరుగుతుంది. అందులో రిజిస్టర్ ఏ విధంగా కావాలి మరియు లాగిన్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం దానికోసం బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో తెలంగాణ వారైతే దీక్ష తెలంగాణ అని టైప్ చేయండి. ఇది ఆన్లైన్ పోర్టల్లో చేస్తున్నాం. ఇదే రిజిస్ట్రేషన్ని మనము అప్లికేషన్ దీక్ష అప్లికేషన్లో కూడా చేసుకోవచ్చు. ఇందులో దీక్ష.gov.in తెలంగాణ అనేది అఫీషియల్ లింక్ రావడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేయాలి. మనకు ఈ విధంగా తెలంగాణ దీక్ష అని అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఇది లాగిన్ కావాల్సిన మనకు యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ అవసరం ఉంటుంది. మన దగ్గర యూజర్ ఐడి పాస్వర్డ్ లేదు కాబట్టి మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ ఆర్ మీద ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మన డీటెయిల్స్ ఫిల్ చేసి సైన్అప్ కావాల్సి ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఆస్క్ అని ఉంటుంది. ఆస్క్ ద్వారాని దీంట్లో మనము మన ఏమైనా డౌట్స్ కూడా మనము తీర్చుకోవచ్చు. తర్వాత ఇందులో మనం కావాల్సింది ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ ఆఫ్ ఇయర్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సంవత్సరం అయితే ఉంటుందో ఆ సంవత్సరం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత నెక్స్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మొబైల్ నంబర్, ఒక మొబైల్ నంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఈమెయిల్ ఐడి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్. పాస్వర్డ్ వచ్చేసి యువర్ పాస్వర్డ్ మస్ట్ కంటైన్ ఏ మినిమమ్ ఆఫ్ 8 క్యారెక్టర్స్. ఇట్ మస్ట్ ఇంక్లూడ్ న్యూమరల్స్ ఉండాలి, లోవర్ అండ్ అప్పర్ కేస్ ఉండాలి మరియు స్పెషల్ క్యారెక్టర్స్ కూడా కంపల్సరీ ఉండాలి. తర్వాత నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్, ఎగ్జాక్ట్ ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేశామో అదే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ టర్మ్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ అని క్లిక్ చేయండి. ఓకే, మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఓటీపీ వ్యాలిడ్ వచ్చేసి 30 మినిట్స్ మాత్రమే ఉంటుంది. మనకు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. లాగిన్ టు కంటిన్యూ. నెక్స్ట్ మనము యూజర్ ఐడి వచ్చేసి మన మొబైల్ నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్న పాస్వర్డ్. తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇందులో నెక్స్ట్ వచ్చేసి బోర్డ్ వచ్చేసి మన స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మీడియంలో వచ్చేసి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ, ఉర్దూ అయితే ఉర్దూ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇందులో క్లాస్లో వచ్చేసి అదర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సబ్జెక్ట్లో వచ్చేసి సిపిడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి.
తర్వాత నెక్స్ట్ డిస్కవర్ కాంటెంట్ యాజ్ ఏ టీచర్స్గా మనము రిజిస్టర్ అయినాం కాబట్టి టీచర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మన ప్రొఫైల్ చూపించడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనం డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మనకు మన రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇందులో సర్చ్ ఆప్షన్ మీద డూ ఐడి ఎంటర్ చేసి మన కోర్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డూ ఐడి వచ్చేసి మనకు డిస్టిక్ టీమ్ వాళ్ళు షేర్ చేయడం జరుగుతుంది. అవి క్లిక్ చేసి మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కోర్స్ని స్టార్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.